श्रीमती रामानुजाय नमः। ओम अस्मद् गुरुभ्यो नमः। विशारद वाक् विशारद श्री सिद्धि सुधाचरि प्रबंध कालक्षेप श्रीवाणी श्रीमती पशुमति पद्मज कुमारी गारी श्री सूक्तुलु तिलकिद्दां। जय श्रीमन्नारायण। श्री वेणुगोपाल स्वामी देवस्थान सूर्यापेट आंडाल गोष्ठी भक्त बृंदं मिम्मल्नि సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం। జై శ్రీమన్నారాయణ। అమ్మగారు అస్మద్ గురుభ్యో నమః। శ్రీమతే రామానుజ నమః। కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం। శ్రీమదష్టాక్షరీ సంపత్ కుమారేతి శేఖరం ప్రణమామి దయా పూర్ణం ప్రపన్న కులభూషణం। ఓం శ్రీమన్నారాయణ రామానుజతిభ్యో నమః। ఓం శ్రీమదష్టాక్షరీతిభ్యో నమః। శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి విచ్చేసిన భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలతో ప్రస్తుతం ఇక్కడ మనం అందరం కూడా శ్రీమతి వల్లీ కుమారి గారి శ్రీరంగం వల్లీ కుమారి గారు శ్రీ ఆండాల్ గోష్ఠి సూర్యాపేట వారు ఆధ్వర్యంలో ఈ గోష్ఠి జరుగుతుంది। ఇక్కడ ఆండాల్ గోష్ఠిలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఇక అందరూ కూడా చక్కగా సంప్రదాయ పరులు అని మీ యొక్క లలాటం చూస్తేనే తెలిసిపోతుంది। ఎందుకంటే స్వరూప ధారణతో చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఇక్కడ శ్రీమన్నారాయణుడికి జయము కలుగుగాక అంటూ దాసరాలను ఆహ్వానించినటువంటి తీరు మనసుకి హత్తుకునేలాగా చక్కగా ఆచరణ పర్యంతం గోష్ఠి ఎంత వైభవంగా ఉందనేది అర్థమైపోతుంది। మిమ్మల్ని చూస్తేనే చాలా సంతోషంగా ఉంది। అయితే ఈరోజు మనం అందరికీ తెలిసిందే అయినా భావయంత బోధయంత ఏదో దాసురాలకి తెలిసింది పెద్దల ద్వారా విన్నది మీ అందరితో పంచుకునే ఒక ప్రయత్నం। ఈలతో ఆశ్రయించటం ఎలా ఈరోజు కొంచెం వినూత్నంగా తెలుసుకోవాలనిపించింది, దాసురాలకి పంచుకోవాలనిపించింది। పర్వాలేదు, అక్షరమాల అంటారు। ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతమంది అండి? అందరు చదువుకున్న వాళ్ళే కదా, ఇల్లొచ్చు కదా। చిన్నప్పుడు మనకి అమ్మా నాన్న ఇల్లు నేర్పితే కొంచెం కష్టంగా ఉండేది పిల్లలకి, ఇప్పుడు మనం నేర్పుతాం కదా మనవళ్ళకో మనవరాళ్ళకో లేకపోతే కూతుళ్ళకో కొడుకులకో నేర్పించేటప్పుడు కూడా వాళ్ళకి అంత త్వరగా రావు। అప్పుడేం చేస్తాం, రాగయుక్తంగా నేర్పిస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి అని అమ్మ అంటూ ఏదో ఒక రాగం కట్టి నేర్పించాం అనుకోండి, ఒక పాటలాగా ఉంటే ఎలా అయినా ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు కదా, అంటే ఒక ట్యూన్లో అలా వెళ్ళిపోతుంది। అలాగే మన పెద్దలు మనకి పరమాత్మను ఆశ్రయించే విధానాన్ని చెప్పారు, అనుగ్రహించి ఉన్నారు పూర్వ ఆచార్యులు ఆళ్వార్లు అందరూ కూడా। అయితే పాసురాల రూపంలో అనుగ్రహించారు ఆళ్వార్లు, అందంగా సుకరంగా పాడి తరించే విధంగా ఇయల్ ఇసైతో కూడి అనుగ్రహించారు, కానీ ద్రవిడంలో అనుగ్రహించారు, మనదా తెలుగు భాష కాబట్టి। ఈరోజు దాసురాలి ప్రయత్నం ఏమిటంటే పూర్వ ఆచార్యుడు అనుగ్రహించారు వ్యాఖ్యానాలు అద్భుతంగా మణిప్రవాళంలో, అది సంస్కృతము ద్రవిడము కలగలిపిన ఒక ప్రక్రియ, మనదో తెలుగు భాష కాబట్టి। ఇప్పుడు దాసురాలి ఒక ప్రయత్నం ఏమిటంటే వినూత్నంగా అక్షరమాలతో ఆశ్రయణం ఎలా, ఈలతో స్వామిని ఆశ్రయించడం ఎలా, ఇది కూడా పూర్వాచారులు అనుగ్రహించిందే, కాకపోతే కొంచెం ఒక మార్పు చెప్పుకునే విధానంలో ఒక చిన్న మార్పు అంతే। అంటే మనకి ఈలు పూర్వం నుంచి వచ్చేవే అయినా మామూలుగా ఆ ఈ అంటే రావు,
అంటే వస్తుంది. అలా ఒక చిన్న మార్పు అనమాట. అక్షరమాలతో ఆశ్రయణం, పరమాత్మని ఎలా ఆశ్రయించాలి. ముందుగా ఆతో మొదలు పెడదాం. ఆ అనగానే అకారవాచ్యో విష్ణు, అకారార్థో విష్ణు అంటారు. అకారవాచ్యుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. ఆయనకి మరి ఒక తిరునామం ఏమిటి? అచ్యుతుడు. అచ్యుతుడు అంటే అచ్యుత నచ్యుత. ఒక్కసారి ఆయన్ని పట్టుకుంటే మరిక విడవడట. అటువంటి ఆ అచ్యుతుడి వైభవం, అక్షరమాలతో అచ్యుతుడిని ఎలా పట్టుకోవాలి అమ్మ ఒక్కసారి. అక్షరమాలతో ఆశ్రయణం ఎలా, ఇది ఒక్కసారి చూపించండి. ఒక్క నిమిషం. ఆశ్రయణం అమ్మ, అక్షరాలు యాక్చువల్ గా చక్కగా అందంగా చుట్టూ బార్డర్లు కొట్టి అందంగా రాసి బొమ్మలు వేసి తేవాలని దాసరాల సంకల్పం. కానీ రాత్రే తిరుమల నుంచి రావటం అయ్యింది, సమయం లేదు. అప్పటికప్పుడు అనుకున్నాం సూర్యాపేట వల్లి గారితో మాట్లాడేటప్పటికి, ఎలాగో వస్తున్నారు కదండి సూర్యాపేట, మాకు ఒక గోష్ఠి ఇక్కడ మేము అందరం ఉన్నాము, మీరు రావాలి అనేటప్పటికి అప్పటికప్పుడు ఇది వస్తూ రన్నింగ్ కార్లో తీసుకొచ్చానండి. పేపర్లు తెచ్చుకొని రన్నింగ్ కార్లో ఇప్పటికి అప్పటికప్పుడు రాసుకొని వచ్చా. పొద్దున్న ఒక లైన్ అనుకోవటం అయింది, దాన్ని ఎలాబరేట్ చేసుకోవటం, ఇప్పుడు దారిలో చేసుకోవటం అయింది. అందుకని కొంచెం హ్యాండ్ రైటింగ్ దస్తూరికి కొంచెం క్షమిక ప్రార్థన. ఇది ముందుగా ఆ అంటే మనకి ఆశ్రయణం, అచ్యుతుణ్ణి ఆశ్రయించడంలో అక్షరమాలలో ఆతో ప్రారంభం చేద్దాం. ఆ అంటే అద్వేషం. అద్వేషం అంటే ఏంటి? పరమాత్మ పట్ల విముఖత లేదు, అలానే సుముఖత లేదు. అంటే ఆయన పట్ల ఇష్టము లేదు, అలానే అయిష్టము లేదు. అంటే ద్వేషము లేదు, ప్రేమ లేదు. అటువంటి ఒక స్థితి అద్వేషం. జీవుడు ఈ లోకంలోకి వచ్చి పుట్టిన తర్వాత ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఈ జన్మలు ఎత్తే క్రమంలో జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడుతూ మారి మారి పల్పిరప్ప పిరందు అంటూ అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాం కదా. ఈ పునరపి జననం పురణపి మరణం అనేటువంటి ఈ జనన మరణ చక్రంలో ఏమవుతుందంటే, ఈ జీవుడు మొదటి నుంచి విష్ణు భక్తి కలిగినటువంటి జన్మ లభించడం ఒక అపురూపం. అది లభించకను వచ్చు, లభించకపోను వచ్చు. అయితే ఒకనొక జన్మలో ఆ పరమాత్మ యొక్క నిర్హేతక అనుగ్రహ కారణంగా ఈ జీవుడు అనేటువంటి వాడు అద్వేష స్థితిని పొందుతాడట. అంటే ముందు ఆయన మీద ద్వేషం ఉన్నా ఒక జన్మలో ఆయన పట్ల ద్వేషము లేకుండా ప్రేమ లేకుండా ఉండేటువంటి ఒక స్థితికి వస్తాడు. అలాంటి స్థితియే అద్వేషం. ఆ సమయంలో ఆ దాటిన తర్వాత ఆ అద్వేషాన్ని దాటితే మనకు వస్తుంది ఆ అక్షరమాలలో రెండవ అక్షరం ఆ అంటే ఆభిముఖ్యం. ఇదేం చెప్తుంది? ముందేముంది? అద్వేషము లేదు, ద్వేషము లేదు. అంటే ఆయన మీద ఇష్టం అయిష్టం రెండూ లేకుండా ఒక తటస్థమైన స్థితి. గోపి అంటారు చూడండి మనకి, గోడ మీద పిల్లి, ఇటు కావాలంటే ఇటు దూకుతారు, అటు కావాలంటే అటు దూకుతారు, ఆ విధంగా అనమాట. అలా ఉన్నారు. అలా ఉన్నటువంటి ఈ జీవుడికి పరమాత్మయే ఒక దారి చూపించి ఆయన పట్ల ఆభిముఖ్యాన్ని తెలియజేస్తాడు. అంటే ఆయన పట్ల కించిత్ రుచిని కలగజేస్తాడు ఈ జీవుడిలో. అప్పుడు ఏమవుతుంది? ఆ రుచి కారణంగా ఆయనని ఎప్పుడెప్పుడు చేరుకోవాలా అనిపిస్తుంది. మరి ఎప్పుడెప్పుడు చేరుకోవాలా అనిపిస్తుంది? ఈ సంసారం అంటే విరక్తి కలిగేలాగా కూడా చేస్తాడు స్వామి. అప్పుడు జీవుడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, కొరకంచి ఉంటుంది కదా, అంటే ఒక కట్టె. ఒక కట్టెకి అటుపక్కన మంట ఉంది, ఇటుపక్క మంట ఉంది, మధ్యలో చీమ ఉంది. చీమ ఆయుష్ ఎంత? చాలా కొంచెం. దాని ప్రాణం చాలా కొంచెం, స్వల్పం. అటుపక్క మంట ఇటుపక్క మంట తట్టుకోలేక చీమ ఎలా అయితే గిలగిలలాడుతూ ఉంటుందో, అద్వేష స్థితి నుంచి ఆభిముఖ్యానికి వచ్చినటువంటి జీవుడికి పరమాత్మ పట్ల ప్రేమ కలిగిన తర్వాత ఆ ప్రేమ అభినివేశంగా మారి ఆ అంటే అభినివేశం, ఆ అంటే ఆయన్ని వదిలిపెట్టి ఉండలేనటువంటి ఒక స్థితి. అటువంటి ఆ స్థితి కలిగేటప్పటికీ ఆభిముఖ్యం బాగా పేరుకుపోయి అభినివేశంతో ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి ఒక స్థితికి వచ్చేస్తాడు. అలా ఉన్నటువంటి జీవుడు ఏం చేయాలి? తర్వాత అక్షరం ఏంటండి? ఈ అంటే ఇప్పుడు. అటువంటి జీవుడు ఎప్పుడు చేయాలి ఆ స్వామిని ఆశ్రయణం? అంటే వెంటనే చేయాలి. ఆ వెంటనే ఎప్పుడు? ఇప్పుడే, ఈ నిమిషమే.
పరమాత్మను ఆశ్రయించుకోవడానికి ఏమైనా సమయం చూడాలా, సందర్భం చూడాలా, నియమం చూడాలా, అధికార నియతి, కాల నియతి, అలాగే ఆ దేశ నియతి, ఇటువంటివి ఏమీ లేవని చెప్తారు పెళ్ళ లోకాచారులు వారు శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో. అంటే శరణాగతి చేయటానికి ఒక జీవునికి ఎటువంటి సమయము అలా ఏమి చూసుకోని అవసరం లేదు. స్వామిని ఆశ్రయించడానికి ఏ కాలమైనా మంచిది. మొన్ననే మనకు గోధుమ చెప్పింది, మాసానాం మార్గశీర్షోహం అంటూ, మాసాలలో మార్గశీర్ష మాసం తానే అని చెప్పే ఉన్నాడు. అలా అని ధనుర్మాసం వచ్చిందాక సమాశ్రయణ లేకుండా కూర్చుంటే ఆ ధనుర్మాసం వచ్చేలోపు ఈ బుద్భుద ప్రాయం పుట్టుకుమంటేనో, అమ్మో. అందుకేగా రామానుజుల వారు ఏమన్నారు, పెరియనంబి గారిని వెంటనే ఇక్కడికి ఇక్కడే నాకు అనుగ్రహించేయండి అని, మధురాంతకంలో ఏరికాంతరామర సన్నిధిలోనే సమాశ్రయణాలు అనుగ్రహింప చెయ్యమని ప్రార్థన చేశారు. ఎందుకు, ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేము. మళ్ళీ ధనుర్మాసం వచ్చిందాక, మంచి రోజు వచ్చిందాక ఎప్పుడో కూర్చోవాలంటే ఎలా. అందుకనే ఈ అంటే ఇప్పుడే, ఇప్పుడే అంటే ఈ క్షణమే. మనకి ఎప్పుడైతే ఆ స్థితి కలుగుతుందో స్వామిని ఆశ్రయించాలని వెంటనే అయిపోవాలి. ఎలా, తర్వాత అక్షరం ఏంటి, ఈ చూడండి, ఈ అంటే ఈ క్షణం మాత్రం కూడా సంశయం లేకుండా. ఎలా ఏమండి, స్వామిని ఆశ్రయిద్దాం అనుకున్నాం, ఆశ్రయిస్తే ఆయన మనల్ని మన పాపాలను చూసి రక్షిస్తాడో లేదో సంశయం వద్దు. ఆయన ఆశ్రయించడంతో గోధుమ ఏం చెప్పింది, తీనేలు తూసాగుమంది. ఇలా ఆ నిప్పు కణంలో దూది, ఎలా అయితే దూది మీద నిప్పు కణం పడితే బూడిద కూడా మిగలకుండా ఎలా మాయమైపోతుందో, ఆ స్వామిని ఆశ్రయించగానే మనకి ఆ స్వామి ఆశ్రయణానికి అడ్డుగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన తొలగించేస్తాడు. ఎలా పోతాయి, సుమ్మె నాతే కైవిట్టోడి తూరుగల్ పాయిందనవే, చడీ చప్పుడు లేకుండా తుప్పలో దూరిపోతాయట, ఎటు పోయినాయో కూడా కనబడకుండా, అడ్రస్ లేకుండా అంటారు చూడండి, అలా పోతాయట. వాను మరి కడలు మారుతమో తీయహమో ఒరుంగిత్తు కండిలమాలంటారు. అంటే వాను అంటే ఆకాశంలోకి పోయినయో, మరి కడలో సముద్రంలోకి, అది అలలతో కూడి ఉన్నటువంటి సముద్రంలోకి పోయినయో, అడవిలోకి పోయినయో, ఎటు పోయినయో తెలియకుండా పోతాయట మన పాపాలు. కాబట్టి ఆ స్వామిని ఆశ్రయించాలంటే ఇప్పుడే, ఈ అంటే ఇప్పుడే, ఈ అంటే ఈ క్షణమే, ఈ క్షణం మాత్రం సంశయం లేకుండా నిస్సందేహంగా మనసులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా. ఆడవాళ్ళు అవ్వచ్చా అండి, భర్తతో కూడే అవ్వాలండి, అత్తమామలు ఒప్పుకోవడం లేదండి, భర్త అవ్వనంటున్నాడండి, మరి పిల్లలు వాళ్ళ సంగతి ఏంటండి, మా ఇంట్లో ఈ సంప్రదాయం కాదండి, మా ఇంట్లో అడ్డబొట్టు సంప్రదాయం అండి, 100 సందేహాలు సమాశ్రయణాలు అవ్వాలంటే, ఈ సందేహాలు ఏమీ లేకుండా నిస్సంకోచంగా ఈశన్ మాత్రం సందేహం కూడా లేకుండా, ఈ అంటే ఈశన్ మాత్రం సందేహం లేకుండా. తర్వాత అక్షరం ఏంటండి, ఊ అంటే ఉజ్జీవనం. దేనికి, ఆత్మకు ఉజ్జీవనం. ఈ ఆత్మ నిత్యమైనటువంటిది, శరీరం అశాశ్వతం, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, పోయినంత మాత్రాన ఆత్మ ఏమైపోతుందండి, ఆత్మ ఇంకో శరీరంలోకి వెళుతుంది కదా. పొద్దున్న తిన్నామని మధ్యాహ్నం ఊరుకుంటావా, అయ్యో మధ్యాహ్నం మళ్ళీ వేయాల్సిందే, మధ్యాహ్నం తిన్నాం కదా అని రాత్రి ఊరుకుంటామా, ఆదివారం అయితే మాత్రం ఏంటండి, సెలవు ఆడవాళ్ళకు కావాలని అడుగుతాం కానీ కడుపుకు సెలవు అడుగుతామా లే. కాబట్టి ఎప్పుడైనా సరే ఆహారం ఆహారమే శరీరానికి. అలాగే ఆత్మకి ఉజ్జీవనం ఎలా, శరీరానికంటే 3 పూట్ల ఇస్తున్నాం ఆహారం, ఆత్మకి ఎన్నిసార్లు ఇస్తున్నాం, ఎంతసేపు గుణానుభవంలో గడుపుతున్నాం, ఇది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ఆత్మ ఉజ్జీవనం పొందాలి అంటే ఖచ్చితంగా ఆశ్రయించాలి. కాబట్టి ఊ అంటే ఆత్మ ఉజ్జీవనం కోసం మనం ఆశ్రయించాలని తెలుసుకున్నాం. నెక్స్ట్ అక్షరం ఏంటండి, తర్వాత అక్షరం ఊ అంటే ఊగిసలాట. ఊగిసలాట లేకుండా ఉండాలట. అవుదామా వద్దా, కొంచెం కష్టం వచ్చిందనుకోండి మనకేమనిపిస్తుంది, వెంటనే స్వామి గుర్తుకొస్తాడు, ఆనందంలో ఉన్నప్పుడు గుర్తుకురాం. అందుకే కుంతీదేవి అడిగిందట, స్వామి నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వయ్యా, కష్టాలు ఇస్తే ఆ కష్టాల్లో అయినా నిన్ను గుర్తుపెట్టుకుంటాను, కొంచెం సుఖం వచ్చిందంటే మర్చిపోతాం స్వామిని. అదేంటోనండి, కొంచెం కష్టం వస్తే స్వామి నిర్దయుడండి, అస్సలు దయలేని వాడండి, మేము ఎంత చేస్తున్నా మాకేం అనుగ్రహించలేదండి. అదే కొంచెం సుఖం వచ్చిందంటే మాకు అసలు మొదటి నుంచి ఇవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయండి, మా ఒంట్లోనే ఉన్నాయండి,
అంటే కష్టం వస్తే స్వామికి సుఖం వస్తే మనకి క్రెడిట్స్ ఇది ఎక్కడ విచిత్రం అండి ఇలా ఉంటుంది మానవ జీవితం అయితే ఇదేమీ లేకుండా ఊగిసలాట అనేది లేకుండా అవుదామా వద్దా ఏమిటి అనే ఒక సంశయం అనేది లేకుండా ఊగిసలాట ఏంటి ఇటు వెళ్దామా అటు వెళ్దామా రెండు సంప్రదాయాలు కనిపిస్తున్నాయండి రెండేం కర్మ మనది హిందూ సంప్రదాయం హిందూ సంప్రదాయం హిందూ దేశం ఎవరికి కావాల్సిన మతం ఎవరికి కావాల్సిన ఆ సంప్రదాయం వాళ్ళు తీసుకునేటువంటి స్వేచ్ఛ కూడా ఇచ్చారు మనకేమో ఉన్నాయి కూడా బోల్డ్ సంప్రదాయాలు ఉన్నాయి ఎటు వెళ్ళాలో తెలియదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంప్రదాయంలో ఉంటూ ఉంటారు వాళ్ళ సంప్రదాయమే గొప్పని చెప్తూ ఉంటారు ఎటువైపు వెళ్ళాలి ఊగిసలాట లేకుండా మనసును స్థిరంగా ఉంచుకొని ఈ ఆత్మ ఉజ్జీవనం కోసం శ్రీమన్నారాయణుని ఆశ్రయించాలంటే ఏదో ఒక దారి దృఢంగా పట్టుకోవాలి ఎలా ఊగిసలాట లేకుండా ఇది ఊగిసలాట లేకుండా ఇక ఆ తర్వాత వస్తుందండి అయితే ఈ ఊగిసలాటలో కూడా ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి మనం ఏంటంటే ఊగిసలాట అటు వెళదామా ఇటు వెళదామా ఇదొక సందేహం ఇంకొక సందేహం కొంతమందికి ఏంటంటే ఈ రోజుల్లో పరిస్థితి మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలండి ఏదైనా అయిపోతున్నారు సమాశ్రయణాలు కానీ అయినా కూడా ఎప్పుడు చేసేయి ఎక్కడ చేసేయి ఎవరు ఏది చెప్తే అది చేసేస్తున్నారు అంటే వారాల దేవుళ్ళను కొలవటం ఎక్కడెక్కడికో వెళ్ళటం ఇవన్నీ కూడా చేస్తున్నారు అయితే ఎలా ఆశ్రయించాలి ఊగిసలాట లేకుండా అంటే మనకి పిల్లలోకాచార్యుల వారే చెప్పారు భగవత్ శేషత్విలుం అన్య శేషత్వం కయ్యగయ్యే ప్రధానం ముందండి స్వామిని ఆశ్రయించడం ఆశ్రయించకపోవటం సెకండరీ అట అంటే ఆయన్ని ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా పర్వాలా అది సెకండరీ ప్రథమం కాదు ప్రథమం ఏంటంటే వేరే దేవతలను ఆశ్రయించకుండా ఉండాలి అన్య శేషత్వం కయ్యగయ్యే ప్రధానం అంటే పరమాత్మను ఆశ్రయించటం కంటే కూడా ముందు ఇతర దేవతలను ఆశ్రయించటం అనేది మానాలి ఆయననే దృఢంగా పట్టుకునేలాగా ఆశ్రయించాలి ఈ ఆశ్రయణ ఎలా ఉండాలి ఊగిసలాట లేకుండా అంటే ఏంటి తీసుకుందామా వద్దా ఇది తీసుకునే ముందు తీసుకున్నాక ఏమో ఆయనకి దగ్గరికి వెళితే ఇంకా త్వరగా ఫలితం వస్తుందట అదేంటోనండి విష్ణు భక్తులకి కష్టాలు ఎక్కువ అంటారు మళ్ళీ ఎందుకు వచ్చిన కష్టాలండి ఇంకెవరినైనా ఆశ్రయిద్దాం ఇక్కడ ఆశ్రయం పొందిన తర్వాత తప్పు అలా ఉండకూడదు కాబట్టి ఈ అంటే ఊగిసలాట లేకుండా పరమాత్మను దృఢ సంకల్పంతో ఆత్మ ఉజ్జీవనం కోసం ఆశ్రయించాలి తర్వాత అక్షరం ఏంటండి ఈ రోజుల్లో ఇది చాలా మంది వాడడం లేదు కదా రూ అంటే వాడడం లేదు మామూలు ఇవేమిటి అంటే అచ్చులు హల్లులలో రాకి కొమ్మిచ్చేసి వాడేస్తున్నారు దేనికైనా రుణమైనా అదే రుజుత్వమైనా అదే అన్నిటికీ అదే కానీ రూ అంటే ఇదే అండి అక్షరం కనిపిస్తుందా మీకు అలా రూ అంటే రుజుత్వం రుజుత్వంతో మనము ఆశ్రయించాలి రుజుత్వం అంటే ఏంటండి మనలో కొంతమంది ఉంటారు ఎలా అంటే నోటితో మాట్లాడతారు నచ్చటితో వెక్కిరిస్తారు అంటే పలకరింపులు ఏమండి బాగున్నారా దానికి బాగుందలే బాగోకేమి శుభ్రంగానే ఉందిగా అంటే మనసులో ఈ భావన పొరపాటున పైకి వచ్చేస్తుంది ఒక్కోసారి అణిచిపెట్టుకోవాలి ఇలా అంటే మనసులో ఒకటి పైకొకటి ఇలా ఉండకూడదు అది పలకరింపులే కాదండి స్వామిని ఆశ్రయించడంలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి నీవే నాకు దిక్కు అని చెప్పేసి ఏది నోటి మాటగా ఇది అవుతుందో అవదో ఆ స్వామి తీరుస్తాడో తీర్చడో నా కష్టం ఎవరు తీర్చేది కాదండి అబ్బో అసలు మేము పడే కష్టాలు మామూలు కాదండి మానవ మాత్రులు కూడా రాకూడదండి మా కష్టాలు ఆ స్వామి మీద అపనమ్మకం ఇలా ఉండకూడదు ఎలా ఆశ్రయించాలి రుజుత్వంతో ఆశ్రయించాలి మనస వాచ కర్మణ త్రికరణముల శుద్ధిగా ఆశ్రయించాలి స్వామిని అంటే మనసులోనూ పరమాత్మే మాటలలోనూ పరమాత్మే చేతలలోనూ పరమాత్మే అలా త్రివిధ కరణాలతో రుజుత్వంతో మనం ఎప్పుడైతే వెళ్ళి ఆ స్వామిని ఆశ్రయిస్తామో ఆయన కూడా మనల్ని అదే రుజుత్వంతో కాపాడతాడు చూడండి కృష్ణయ్య ఇప్పుడు మనం వేణుగోపాల స్వామి సన్నిధిలో ఉన్నాం సూర్యాపేటలో శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో ఉన్నాం శ్రీ ఆండాల్ గోష్ఠీ యొక్క నేతృత్వంలో జరుగుతుంది ఈ గోష్ఠీ అంతా అయితే ఈ వేణుగోపాల స్వామి ఉన్నాడే ఎంత మాయలోడో కదా ఎంత మాయలోడో ఎంత చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తాడో ఆయుధం పట్టనంటూనే ఆయుధం పట్టాడు కదా పగటిని చీకటిగా చేశాడు మరి తాను పాండవుల పక్షాన ఉంటాను అంటూ సైన్యాన్ని అంతటినేమో దుర్యోధనుడికి ఇప్పించి చివరికి వీళ్ళనే గెలిపించేటట్లు చేశాడు
ఎన్ని మాయలు చేశాడు, ఆ పలు మాయలు చేశాడండి. మాయావి ఆనై తుహిల్ అతి మానుష చేతిమలన్నీ చేశాడు. అయితే ఎవరి విషయంలో చేశాడు? ఆయన ఆశ్రయించుకున్న వారు సుఖంగా ఉండడం కోసం, పాండవులు గెలుపొందడం కోసం అనాశ్రితుల విషయంలో ఆ విధంగా ప్రవర్తించాడు. ఆశ్రితుల విషయంలో తానెప్పుడూ ఇచ్చిన మాటకి కట్టుబడే ఉన్నాడు. తనని ఆశ్రయించుకున్న వారి యొక్క శత్రువుల విషయంలో ఆయన రుజుత్వం లేకుండా ప్రవర్తించాడేమో, కానీ ఒకసారి ఆయన్ని ఆశ్రయించడం అంటూ జరిగిందంటే ఆయన రుజుత్వంతో ఉంటాడండి. అయితే ఈ ఆశ్రయణ ఎలా ఉండాలి? మన ఆశ్రయణ రుజుత్వంతో ఉండాలి, ఇది మన ధర్మం. కానీ ఆయన మనం ఆశ్రయించింది పై పైకి ఆశ్రయించాడా, ఊరికే మాటల వరకునా అనేది కూడా చూడ్డట. ఉక్తి మాత్రంగా ఊరికే మాట వరుసగా స్వామి నీవే నాకు దిక్కన్నా చాలట. ఆయన శిక్షించాలంటే వేరు లోపల దాకా వెళ్ళి చూసి శిక్షిస్తాడు, కానీ ఆయన రక్షించాలనుకుంటే మాత్రం పై పైన ఊరికే మాట వరుసకి మనం నారాయణ అన్న కూడా రక్షించేస్తాడండి. అజామిలుడిని చూడలా, ఆ ఊరికే నారాయణ అని కొడుకును పిలుచుకున్నాడు, రక్షించాడా? అలా. అందుకని ఏమంటారు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచనా అన్నాడు రామచంద్రమూర్తి. అయ్యో నువ్వు వచ్చింది విభీషణుడు రావణాసురుడి సోదరుడు అని వద్దంటున్నావు సుగ్రీవా, ఒకవేళ ఇప్పుడు విభీషణుడే కాదు ఆయన అన్నయ్య రావణాసురుడు స్వయంగా నా దగ్గరకు వచ్చినా, అది కూడా కపటంతో ఊరికే పై పైన మాట మాత్రంగా మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన నేను వదిలిపెట్టను అన్నారు. యదివా రావణు స్వయం, రావణాసురుడే స్వయంగా వచ్చినా కూడా నేను వదిలిపెట్టను, రక్షించే తీరుతాను. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ ప్రథమమా చెప్పి ఉన్నాడు రాముడు. రాముడు వేరు కృష్ణుడు వేరట అండి. ఆయన చేతిలో కోదండం ఉంటే ఈయన చేతిలో మురళి ఉంది, అంతే కదా తేడా. కాబట్టి ఆ ఇద్దరు ఒకటే, అంతా శ్రీమన్నారాయణుడే. ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ రూ అనేది ఉంది చూసారు, ఇది రుజుత్వంతో మనం ఆయన ఆశ్రయించాలి, ఇది మన యొక్క స్వరూపం. మనం ఎలా ఆశ్రయించినా ఆయన మనల్ని రక్షిస్తాడు రుజుత్వంతో, అది ఆయన స్వరూపం. ఆయన వాత్సల్యం చూసారా, కపటంగా ఒక మాట అన్నా కూడా మనల్ని ఎట్లా రక్షించడానికి ఒక్క 3 సార్లు గోవిందా 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 అని పిలిచినందుకు ద్రౌపది వలువలిచ్చి కాపాడింది కాక ఆమె జుట్టు ముడివేయించడం కోసం కురుక్షేత్ర మహాయుద్ధ సంగ్రామం నడిపించాడు పాండవ దూతగా బోర్డు మెడలో వేసుకుని, అదే తనకు ఒక గొప్ప క్రెడిట్ అన్నట్లుగా తిరిగాడు కృష్ణయ్య. అటువంటి వాడు తనని ఆశ్రయించుకున్న వాళ్ళ కోసం అన్ని ఇచ్చేసి ఆఖరి నిమిషంలో ఆ చెట్టు కింద ప్రాణం పోయే సమయంలో కూడా, ఏది తన యొక్క తిరు అవతార పరిసమాప్తి సమయంలో కూడా, అయ్యో ఆమె గోవింద అని ముమ్మార్లు పిలిస్తే నేను ఒక్కసారి వలువలిచ్చి కాపాడని ఏం చేయలేకపోయానే అని బాధపడ్డట. అటువంటి గొప్ప వాత్సల్యుడు ఆ స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మన రుజుత్వంతో ఆశ్రయించాలి, మన ధర్మం మన స్వరూపం. ఆయన మనం ఎలా ఆశ్రయించినా రుజుత్వంతో మనల్ని రక్షిస్తాడు. ఇది ఇక తర్వాత రూ వస్తుందండి. ఆశ్రయించాం, ఎలా ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి అంటే ఇదిగో రూఢిగా ఆశ్రయించాలి. ఎలా? గట్టిగా దృఢ విశ్వాసంతో స్వామి నీవే నాకు దిక్కు, అలా రూఢిగా ఆ కృష్ణయ్యనే ఆశ్రయించాలి. కృష్ణయ్యో రాముడో ఎవరో మనకి ఇష్టమైనటువంటి ఆ స్వామిని శ్రీమన్నారాయణుని రూఢిగా ఆశ్రయించాలి. మరి ఏమండి ఆశ్రయించాలి ఆశ్రయించాలి అని అంటున్నారు, ఏ అంటే ఎలా ఆశ్రయించాలండి, ఏ అంటే ఎలా ఆశ్రయించాలి? మనకి ఏమి చెప్పినా 3 క్వశ్చన్లు వస్తాయి, ఎందుకు ఏమిటి ఎలా. అక్షర మార్గంలో తీసుకుంటే అక్షరమాలలో ఎలా ముందుకు, ఎలా ఏ ఫస్ట్ వచ్చింది కదా, ఎలా ఏమిటి అవి 2 చూద్దాం. ఎలా ఆశ్రయించాలి స్వామిని, ఎందుకు ఆశ్రయించాలి స్వామిని, ఏతో ఇది కూడా వస్తుంది. ఎందుకు ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలి, ఎలా ఆశ్రయించాలండి. మన స్వామివారు చెప్పారుగా ఆచార్యుల వారు ఎలా పట్టుకోవాలనేది, ఆచార్యుడిని ఆశ్రయిస్తే ఆయనే పంచ సంస్కారాలు అనుగ్రహిస్తారు, తద్వారా మనం పరమాత్మను ఆశ్రయించేసినట్లే. అందులో భగవద్ రామానుజులు వారు ఏం చెప్పారు, ఆయన శరణాగతి చేసేసి ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఆత్మ ఉజ్జీవనం ఆయనకి ఎలా అయితే లభించిందో అలా వచ్చే విధంగా ఉడయవర్ ఉయ్య ఒరే వడి ఉడయవర్ తిరువడి, ఆయన్ని ఆశ్రయిస్తే పోలా అయిపోయే. మనం చేయవలసిందల్లా ఏమీ లేదు, జ్ఞానమనుట్టానమివై నిన్నాగవే ఉడయనానా
குருவையடைந்தக்கால் மாநில தீர்த்தேனார் கமல திருமாமகள் கொழுனான் தானே வைகுந்தம் தரும். சுவாமி மணவாள மாமூலில் செப்பி உன்னார் கதா உபதேச ரத்னமாலலோ, మనము జ్ఞానం అనుష్ఠానం రెండు ఉన్నటువంటి ఒక సదాచార్యుని గనక ఆశ్రయించినట్లయితే ఆయనే తన జ్ఞానంతో అనుష్ఠానంతో మనకి పరమపదాన్ని ఇప్పిస్తాడు. ఎలా? పరమాత్మే ఆ లక్ష్మీపతే శ్రీయపతియే అనుగ్రహిస్తాట పరమపదం ఖచ్చితంగా. అందుకనే ఆచార్యుడి చిటికెని వేలు పట్టుకుంటే పరమపదం సుకరంగా మనం చేరుకోవచ్చు అని చెప్తారు. ఎలా ఆశ్రయించాలండి? ఆచార్యుడి ద్వారా ఆశ్రయించాలి. ఇది ఏ. తర్వాత అక్షరం ఏంటి? ఏ. సరే, ఎలా ఆశ్రయించాలంటే స్వామి పాదాలు పట్టుకోవాలని చెప్పారండి మా ఆచార్యులు. ఏ, ఏం పట్టుకోవాలి అని అడుగుతున్నారు. ఏం పట్టుకోవాలి? ఆచార్యుడి పాదాలు పట్టుకోవాలి. పట్టుకున్నాక ఆయన నేర్పిస్తాడు పరమ పెరుమాళ్ళ పాదాలు పట్టుకోవటం ఎలా అనేది. అంటే ఏ అంటే ఏం పట్టుకోవాలి, రెండో క్వశ్చన్. ఎలా ఆశ్రయించాలి, ముందుది పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? పాదాలు పట్టుకోవాలి. ఏ పాదాలు పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? ఏవకారంతో పట్టుకోవాలి. గోదమ్మ చెప్పింది మొట్టమొదటి పాసురంలోనే, నారాయణనే నమక్కే పరైతరువానంది. ఏ నారాయణం నమక్కు పరైతరువాన్ అని చెప్పచ్చుగా. నారాయణనయే ఏవకారం, నమక్కే ఏవకారం, రెండు ఏవకారాలు చెప్పింది. ఒక్కటి కూడా కాదు, నారాయణనే అనటంలో శ్రీమన్నారాయణుడినే పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి? నమక్కే, ఆ పట్టుకున్నటువంటి మాకే పరై తరువాన్, పరై అనేటువంటి పురుషార్థాన్ని ఇచ్చేవాడు. అంటే ఎవరైతే శ్రీమన్నారాయణుడినే అనన్యార్హంగా ఆశ్రయిస్తారో, వేరే దేవతలను ఆశ్రయించకుండా ఆయనకు మాత్రమే శేషపడినట్లుగా ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆ స్వామియే పురుషార్థాన్ని ఇస్తాడు. ఎవరు ఏ రూపంలో తనను కొలిస్తే ఆ రూపంలో వారికి దాన్ని అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడుగా భగవద్గీతలో కూడా గీతాచార్యుడు. ఆ ఎవరైతే నన్ను ఏ రూపంలో ఆశ్రయిస్తారో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ అన్నట్టు ఒక శ్లోకంలో వస్తుంది ఏదో ఆ విధంగా అనమాట. అలాగే నారాయణ్నే ఆశ్రయిస్తే నారాయణుడే ఫలమిస్తాడు. మరి ఈ ఫలం అనేది మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి? నాలుగు రకాలు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు. వేరే వేరే దేవతలను ఆశ్రయిస్తే వేరే వేరే ఏమన్నా ఇస్తారేమో. పురుషార్థం ఎవరిస్తారండి? అత్యుత్కృష్టమైనటువంటి పురుషార్థం ఏంటి? అన్ని పురుషార్థాల్లోకి వెళ్ళా గొప్పదైనటువంటి పురుషార్థం ఏమిటి? మోక్షం. మోక్షం ఇచ్చేది ఎవరు? జనార్దనుడు. మోక్షం ఇచ్చేది జనార్దనుడు. కాబట్టి నారాయణనే నమక్కే పరైతరువాన్, గోదమ్మ చెప్పినట్లుగా మోక్షం మీద ఇచ్చ ఉండేటువంటి వాళ్ళు ఆశ్రయించవలసిన వరిసింది ఎవరిని? నారాయణుడిని. అది ఎలా? ఏవకారంతో చెప్పింది ఆయన్నే మాత్రమే అని గంటా పదంగా ఇందా చెప్పుకున్నాం రూఢీగా రుజుత్వంతో అని ఊగిసలాట లేకుండా. అలా శ్రీమన్నారాయణమూర్తి యొక్క శ్రీచరణాలే మనకు రక్షకం అని పరిపూర్ణ విశ్వాసంతో, దృఢ అధ్యవసాయంతో, మహా విశ్వాసంతో శరణాగతి చెయ్యాలి. ఇది ఏవకారంతో పట్టుకోవటం అంటే ఆ స్వామిని. ఆ తర్వాత అక్షరం ఐ. ఐ అంటే ఏదో సినిమా పేరు అనుకోకండి, చలనచిత్రం కూడా వచ్చింది కానీ అది కాదు. ఐ అంటే ఏంటి? సరే, ఎలా పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి చెప్పారు. ఇప్పుడు ఎందుకు పట్టుకోవాలి కూడా చూసుకున్నాం. ఎలా పట్టుకోవాలి అనేది ఇంకొంచెం వివరంగా. ఐకాంతికంగా పట్టుకోవాలట. ఐకాంతికంగా అంటే పూర్తి ఏకాగ్ర చిత్తంతో. ఎలా? వేరే ఎటువైపు మనసు పోకుండా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనేటువంటి విషయ వాసనలు ఉంటాయి ఐదు రకాలు ఈ లోకల్లో, త్రిగుణాత్మకమైన ఈ లోకల్లో. ఈ విషయ వాసనల పట్ల మనసు పోకుండా ఐకాంతికంగా పరమాత్మ యొక్క శ్రీపాదాల చెంత దృఢమైనటువంటి విశ్వాసంతో, ఏకాగ్ర చిత్తంతో ఆయన పాదాల మీదే దృష్టి నిలిపి అవే మనకు రక్షకం అని ఐకాంతికంగా పట్టుకోవాలి. ఇది ఐ అనే అక్షరం నేర్పుతుంది మనకి. ఇది ఆ తర్వాత అక్షరం ఏంటి? ఓ. యాండి బానే ఉందండి మీరు చెప్పేది అంతా కూడా. ఎలా పట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలి, ఏం పట్టుకోవాలి అన్నీ చెప్పారు. మరి ఎన్నిసార్లు పట్టుకోవాలనే క్వశ్చన్ కూడా వస్తుందేమోనండి. అంటే అక్కర్లా. ఓ అంటే ఇదిగోండి ఓ. తర్వాత అక్షరం ఏంటి? ఓ. ఓ అంటే ఒక్కసారే, ఒక్కసారే చాలు పట్టుకుంటే ఇంకా
ఆయనే మనల్ని వదలడు. అచ్యుతః నచ్యుతః, ఒక్కసారి మనం ఆయన్ని పట్టుకున్నామంటే ఆయన వదలడు. సకృదేవ ప్రపన్నయ, ఒక్కసారి శరణాగతి చేశామంటే ఇక ఆయన వదలడు. కాబట్టి ఆ విధంగా ఆ ఓ అంటే ఒక్కటి పర్వాలేదమ్మా, పర్వాలే పర్వాలేదు. ఓ అంటే ఒక్కసారే, మనకి ఒక్కసారి శరణాగతియే చెప్పారు, మళ్ళీ ఆయన రక్షిస్తాడో లేదో ఇంకోసారి చేద్దాం శరణాగతి అక్కర్లా, ఒకసారి చెప్తే చాలు. మనకి స్వామి ఆనవందారులు ఉంటారు, చిన్నతనంలో పాఠశాలకు పంపిస్తే గురుకులానికి వెళ్ళి మళ్ళీ రెండో రోజు మూడో రోజు వెళ్ళేవారు కాదట. బట్టర్వారు కూడా అంతే, ఒక్కసారి వింటే చాలు, ఇదిగోండి ఇలా అనగానే చక్మని అదేదో చలనచిత్రాలు చూపిస్తారు, అందులో ఉన్నాయి అన్ని ఇందులోకి వెళ్ళిపోతాయి. అలా ఒక్కసారి ఏకసంతాగ్రాహులు ఎవరు? స్వామి పరాశర వట్టారు వారు, స్వామి ఆమనాచార్యులు వారు, ఆలవందారులు. అలా మనం ఒక్కసారి శరణాగతి చేస్తే చాలు, ఆయనకి ఇంకా తెలిసిపోతుంది, ఆయనకి ఇన్నిసార్లు ఏం చెయ్యక్కర్లా. అయితే మనం ఇప్పుడు ముముక్షుపడి అనుభవించుకుంటున్నాం, ఎలా గుణానుభవ రూపేణ మంత్రాన్ని వెదజల్లకుండా, అలాగే సూత్రాలని బహిర్గతం చెయ్యకుండా, మరి మంత్రత్రయసారంగా అనుభవించుకుంటున్నాం. దానిలో చెప్పుకున్నాం ప్రపద్యే అంటూ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంటుంది మనకి ద్వయమంత్రం, రెండవ మంత్రం ఆచార్యుల వారు సమాశ్రయణ సమయంలో అనుగ్రహించేది. ఇది ఎందుకు అనేది కూడా చూసుకున్నాం, రెండు సార్లు రెండోసారి చేయటం గురించి కాదు, అంటే త్రిగుణాత్మకమైన ఈ భూమిలో ఉన్నాం కాబట్టి సత్వ రజో తమో గుణాల్లో ఉన్నాం. సత్వగుణం ఉన్నప్పుడు బాగానే ఉంటాం, రజోగుణం తమోగుణం ఇవి రెండు ఉన్నప్పుడు మాత్రం మనం ఏదైనా తప్పులు చేసే అవకాశం ఉంది. ఈ రజో తమో గుణాల కారణంగా మనం ఏమన్నా తప్పు చేస్తే సత్వగుణం తలెత్తినప్పుడు తిరిగి పశ్చాత్తాపడితే అయ్యో నేను ఇంత తప్పు చేశానే అని మనలో పశ్చాత్తాపం తలెత్తినప్పుడు మనకి గుర్తు చేయడం కోసం ప్రపద్యే అని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వర్తమాన కాలాల్లో నిర్దేశించబడి ఉంది ప్రపద్యే అంటూ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటే పట్టుకుంటున్నాను. ఈ పట్టుకుంటున్నాను అనేది ఇలా ఇప్పుడు జరుగుతున్నట్లుగా ఎందుకు చెప్పారు? ఒక్కసారి మనం పట్టుకున్నాం అయిపోయింది, పట్టుకున్నాము అని చెప్పాలి, పట్టుకుంటాము అని భవిష్యత్తు, ఇప్పుడు పట్టుకుంటున్నాము అని ఎందుకు చెప్పారు అంటే ఇది కారణం. కాబట్టి ఒక్కసారే దాసోహం సమర్పించినా ఒక్కసారే, శరణాగతి చేసినా ఒక్కసారే, దాసోహాలు లేదు, శరణాగతి రెండు సార్లు లేదు. కాబట్టి ఆ విధంగా చెయ్యాలి అని తెలుసుకుంటున్నాం ఒక్కసారే. ఇక తర్వాత అక్షరం ఓ అనే అక్షరం, ఓ తర్వాత ఓ. ఏంటండి ఈ ఓ అంటే? మనం ఎప్పుడైతే ఒక్కసారి శరణాగతి చేస్తామో ఆయన ఓరిమితో మన యొక్క తప్పులన్నిటినీ కూడా మన్నించేస్తాడు. ఒక్కసారి ఆయన్ని ఆశ్రయిస్తే చాలు. మనం అనుకోండి పిల్లవాడు తప్పు చేస్తే అదే 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 దెప్పి దెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం. మన పిల్లవాడు కాదు పక్కింటి పిల్లవాడు, మన పిల్లవాడైతే మనం వాడు తప్పు చేసినా కూడా కడుపులో పెట్టుకొని ఎదుటి పిల్లవాడు తప్పు చేశాడని వాడి మీద గీసేస్తాం కదా సామాన్యంగా. అలా పరమాత్మలా కాదు, అందరూ ఆయన బిడ్డలే కదా. ఒక్కసారి మనం ఆయన్ని ఆశ్రయించామా ఓరిమితో ఆయన మనల్ని రక్షిస్తాడు, మన పాపాలని క్షమిస్తాడు. ఇక తర్వాత అక్షరం ఏమిటండి? ఔ. ఔతో ఏమొస్తుందండి? ఔషధం. ఆయన్ని ఒక్కసారి ఆశ్రయించామా మనకి ఔషధం లాగా మారిపోతాడు, మరుందాం అంటారు. మన యొక్క రోగాలన్నిటికీ కూడా మందు ఆయనే అయిపోతాడు, ఆయనే కారణము ఆయనే మందు రెండిటికీ కూడా. ఏం రోగం అండి మనందరికీ ఉంది? సంసారం అనే రోగం. ఏంటి సంసారం? అవిద్య, కర్మ, వాసన, రుచి, నాలుగు వైపుల నుంచి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది సంసారం అనే రోగం. ఇది వదిలించుకోవాలంటే మన వల్ల కాదు, ఎవరిని అడగాలి? ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరా వైద్యుడు? వైద్యో నారాయణో హరిహి. ఈ సంసారం అనే రోగానికి కూడా మందిచ్చేవాడు ఎవరు? ఆయనే శ్రీమన్నారాయణుడే. ఆయన పట్టుకుంటే అయిపోయా ఈ సంసారాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేస్తాడు. ఒక్కసారి ఆయన ఆశ్రయించామా నచ పునరావర్తతే, తిరిగి రాని లోకమైనటువంటి ఆ యొక్క పరమపదానికే తీసుకువెళ్తాడు మనల్ని, ఔషధంలాగా మారిపోతాడు. అన్ని రోగాలకి మందు ఆయనేనండి. వచ్చేస్తున్నాం, అయిపోవచ్చింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆఖరిది కాకుండా ఇంకొక అక్షరం అమ్. అమ్ అంటే ఏంటండి? మరి ఆశ్రయించాము, ఆశ్రయించిన వాళ్ళకి మాత్రమే రక్షణ ఇస్తాడా? ఏం చెప్తారు తిరువాయిమొళి దివ్య ప్రబంధం? ఆన్లైన్ క్లాసులకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇక్కడ? భగవద్ విషయం అనుభవించుకుంటున్నారా?
దాంట్లో రెండులో ఏడు ఏం చెప్పారు కేశవన్ తమల్లో స్వామి నమ్మాళ్ళ వాళ్ళు నమ్మాళ్ళ వాళ్ళు పరమాత్మకు శరణాగతి చేస్తే ఆయనకు మాత్రమే కాదు ఆయన సంబంధీకులందరికీ అస్మదాదుల వరకు కూడా రక్షణ ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాడు అంటే మన ఇంటి నుంచి ఒక్కళ్ళు సమాశ్రయణాలు అయ్యారు అంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా తరిస్తారట తిరువాయుమొజి దివ్య ప్రబంధం ఇంట్లో భగవద్ విషయం ఒక్కళ్ళు ఆలకించారంటే ఆత్మ ఉజ్జీవనం వారికి ఒక్కరికే కాదు అందరికీ లభిస్తుంది చూడండి ఆ పరమాత్మను ఒక్కళ్ళు ఆశ్రయించారంటే ఈ ఒక్కరి కారణంగా మనం ఊరుకోంగా ఎలాగూ ఏమండి వాళ్ళు ఎంత బాగా ఉందనుకున్నారు గుణానుభవం మీరు కూడా వినండి మీరు కూడా రండి ఆ పక్కింటామకి ఎదురింటామకి ఇంట్లో వాళ్ళకి నిదానంగా చెప్తాంగా మా అమ్మగారు ఒక్కరయ్యారు వాళ్ళ అమ్మగారిని చూసి వాళ్ళ అమ్మగారు అయ్యారు పాప వారికి ఏం చదువు రాదు ఆవిడకి 11 మంది సంతానం అందరికీ సమాశ్రయణ చేయాలని చెప్పి ఆవిడ కోరిక ఎలాగో నిదానంగా అందరినీ లాగేశారు అలాగే మా అమ్మగారు అయ్యారు మా అమ్మగారి కోరిక నిదానంగా దాసురాల్ని కూడా 6 ఏళ్ల క్రితం ఇందులోకి లాగేశారు ఏమైంది ఆ అమ్మగారు ఒక్కలాగా అయితే ఇప్పుడు ఎంతమందిని లాక్కొచ్చారు ఈ సంప్రదాయంలోకి ఎంతమందిని స్వామిని ఆశ్రయింపజేశారు నేను ఒక్కదానేనా నాతో నేను మా వారిని లాగాను కదా ఇలా ఎంతమందివి కాబట్టి అందరికీ ఉజ్జీవనం ఆ ఒక్కళ్ళకేనా ఒక్కరికి కాదు ఎవరైతే సమాశ్రయణాలు అవుతారో వారితో పాటు అందరికీ ఆత్మ ఉజ్జీవనం అలాగే సమాశ్రయణాలైన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ఉజ్జీవనం ఆ మరి నేను ఒక్కదానే కాదండి మా అమ్మగారి సంతానం కోడళ్ళు కొడుకులు అందరికీ సమాశ్రయణాలు అయినాయి ఇలా అంటే ఒకటండి పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తాడండి నీ నా తర తమ భేదాలేమీ చూడడు వీడు వశిష్ఠుడా వీడు చండాలుడా వీడు గొప్పవాడా వీడు చెడ్డవాడా వీడు మంచివాడా వీడు దుష్టుడా వీడు నన్ను ఆశ్రయించాడా వీరు నన్ను ఆశ్రయించలేదా అని చూడడు జలస్థల విభాగమర వరుషక వలాహకం పోలే అంటారు అనాలోచిత విశేషాశేష లోక శరణ్యమాన కృపై అంటారు భగవద్ రామానుజాచార్యుడు వారు శరణాగతి గద్యంలో అలా ఆయన అందరి మీద కృపావర్షం చూపిస్తాడు ప్రతి ఒక్కళ్ళని రక్షిస్తాడు ఇది అందరికీ ఆ పాదాలే రక్షకం ఏమిటి ఆ పాదాలే రక్షకం అందరికీ ఇక ఆఖరి దొచ్చేసిందండి ఏమక్షరం ఆహా ఆహా మాకు వద్దండి ఆహా వద్దు ఆహా అంటాడు ఆ స్వామి ఎలా మనం ఒకవేళ వదిలేసిన ఆహా నాకు వద్దయ్యా నువ్వు నాకైనా కష్టాలు ఇచ్చావు నిన్ను ఆశ్రయించిన ఆహా ఆహా మాకొద్దు మాకొద్దని మనమన్నా ఆయన ఆహా అని మనల్ని పట్టుకుంటాడట ఒకవేళ ఆయన వదిలేసినా అమ్మ పట్టుకుంటుందట ఒకవేళ అమ్మ కూడా వదిలేసినా ఏది మనం వదిలేసినా అమ్మ వదిలేసినా స్వామి వదిలేసినా మనం ఏం పట్టుకున్నాం పాదాలు పాదాలు పట్టుకున్నాం ఆ పాదాలు వదలవట తింకళ్ళలు అంటారు అందుకే పిల్లలోకాచార్యుల వారు దృఢమైన శ్రీపాదాలు అమ్మ వదిలినా స్వామి వదిలినా మనమే వదిలినా కూడా పాదాలు మనల్ని వదలవు ఒక్కసారి పట్టుకున్నామా అయిపోయాయి ఖచ్చితంగా ఈ ఆత్మ ఉజ్జీవనం ఖచ్చితం నిస్సంశయంగా ఇది అహాతో తెలుస్తుంది అందుకని మనం అహా అన్నా అమ్మ అహా అన్నా స్వామి అహా అన్నా ఈ అహా వేరే ఏ అర్థంలో తీసుకున్నా ఆ పక్కన 2 సున్నాలు విసర్గ ఎలా అయితే అహాలో వదిలిపెట్టకుండా ఉంటాయో ఆయన యొక్క 2 శ్రీపాదాలు ఉన్నాయి చూసారా అచ్యుతుడితో కూడి ఉన్నటువంటి 2 శ్రీపాదాలు అహా ఆ అంటే అచ్యుతుడు అనుకున్నాం అకారార్థో విష్ణువు అనుకున్నాం పక్కన 2 సున్నాలు ఉన్నాయి ఈ 2 సున్నాలు ఏంటండి పాదం ఈ 2 పాదాలు ఒక్కసారి అచ్యుతుడిని పట్టుకుంటే ఆయన వదిలినా ఆ విసర్గలో 2 సున్నాలు వదలకుండా అహాని అహాలో ఎలా పట్టుకున్నాయో ఆయన మనల్ని అలా పట్టుకుంటాడట ఇది ఆహా ఇలా అమ్మహా అని మనం ఆశ్రయించవచ్చు ఆ స్వామిని ఇది ఈ రోజున ఇలతో అక్షరమాలతో ఆ స్వామిని ఆశ్రయించడం ఎలా అనేది చూసుకున్నాం మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఏదో దాసరాలు చిన్నగా కొత్తగా ప్రయత్నం చేయాలనిపించింది చిన్నపిల్లలకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా కొత్తగా ఆలోచించి మీ అందరితో ఆచార్యుల పూర్వ ఆచార్యుల శ్రీ సూక్తులే మార్పుగా అందించడం అంతే ఇలతో ఆశ్రయించడం ఎలా అలాగే ఈ ఆశ్రయణ స్వామిని మాత్రమే కాదు ముందే మనం అనుకున్నాం ఆ అంటే అచ్యుతుడు ఆ అంటే ఆచార్యుడు వెరీ గుడ్
అచ్యుతుడు ఆచార్యుడు. అచ్యుతుని యొక్క శ్రీపాదాలు మాత్రమే కాదు మనం పట్టుకోవాల్సింది. ఈ పాదాలు పట్టుకోమని చూపించేది ఎవరు, ఆశ్రయణ చేయించేది ఎవరు, ఆచార్యులు. అటువంటి ఆ ఆచార్య సమాశ్రయణం ప్రధానం, ప్రాముఖ్యం సంతరించుకుంటుంది మన సంప్రదాయాలు. మన సంప్రదాయమే కదండి, ఏ సంప్రదాయం తీసుకున్నా ఆచార్యులు ఒక తనియేత్తం, వైలక్షణ్యం, గొప్పతనం ఉంటుంది. అది మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య అంటే ఎవరు, భగవద్ రామానుజాచార్యుల వారే. అటువంటి ఉయ్య ఒరే ఒడి ఉడయవర్ తిరువడి, ఆ ఉడయవర్ల యొక్క తిరువడిని అందరూ ఆశ్రయించి ఆత్మ ఉజ్జీవనం పొందాలని ఉభయ విభూతి నాయకులైనటువంటి ఏమండి లీలా విభూతే కాదు పైన నిత్య విభూతి కూడా రాసిచ్చేశారు శ్రీమన్నారాయణుడు ఆయనకి. కాబట్టి మనకు సందేహమే వద్దు, తప్పకుండా అందరం వెళ్ళిపోతాం పరంపదానికి ఎప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు. ఇలా ఆ స్వామి పాదాలను ఆశ్రయించాలి ఎవరి, శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదాలు. ఎలా, ఆచార్యుడు శ్రీపాదాలు పట్టడం ద్వారా. ఇలా ఆచార్యులు పట్టాలంటే రామానుజులు వారు ఇప్పుడు ఎక్కడున్నారండి, ఏమైందండి, రామానుజులు లేకపోతే 74 మంది చతుస్సప్తతి సింహాసనాధిపతులను అనుగ్రహించి ఉన్నారు రామానుజులు వారు. వారి తరతరాల్లో మనకు వచ్చారు ఆచార్యులు. ఇప్పుడున్న ఆచార్యులందరూ రామానుజుల వారి ప్రతిరూపాలుగా మనం భావన చేయొచ్చు. అలాంటి ఆచార్యుల్లో ప్రతిరూపాలు ఇప్పుడు మీకు ఒక పాంప్లెట్ ఇచ్చాను ఒకసారి ఇవ్వరా. అలా మనం ఆచార్యుల్ని ఆశ్రయించి వారి ద్వారా సమాశ్రయణాలు పంచ సంస్కారాలు పొంది ఆ పరమాత్మను ఆశ్రయించాలి. ఇది ఈరోజు అక్షరమాలతో ఆ స్వామి యొక్క పాదాలు పట్టుకోవటం ఎలా అనే ద్వారా మనం చూసుకున్నాం. సర్వాపరాధాం క్షమా ప్రార్థయామి. ఆళ్వారి బ్రహ్మానార్జీయ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య శ్రీ శరణార్విందార్పణమస్తు.